తెలుగు ముద్దుగుమ్మ మహానటి ఫేమ్ కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. తన అందంతో నటనతో బాగా మెప్పించి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. తన పాత్రలు ఎంత హోమ్లీగా ఉంటాయో కాకుండా తన నటన కూడా అంతే హోమ్లీగా ఉంటుంది. కీర్తి సురేష్కు ఎంతోమంది అభిమానులున్నారు. బాలనటిగా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అంతేకాదు 2016లో హీరో రామ్ నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్గా తొలిసారి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత వరుస ఆఫర్స్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె మహానటి సావిత్రి జీవిత చరిత్ర గురించి తెరకెక్కిన మహానటి సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్కు క్రేజీ అవకాశం వచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌట్ దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను రామాయణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా ప్రభాస్ సరసన నటించే సీత పాత్ర గురించి ఎవరు నటిస్తున్నారని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సీత పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమెతో చర్చలు కూడా జరిపారని, త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని తెలిపారు. మొత్తానికి మహానటి సీత పాత్రలో మెరవనుందన్నమాట. అందులోనూ ప్రభాస్ జోడీ కాబట్టి మామూలుగా ఉండదు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.